చాలా పెద్ద ఉదాహరణ చెప్తాను. మీరు చెప్పేది చాలా కష్టపడాలి. మరి ఏమనుకుంటున్నారు సార్, అంత ఈజీ కాదు. మేము అనుకున్నంత ఈజీ కాదు. మేము అనిపిస్తుంది ఏముంది పోతారు పోకనుకో. మీరు బయట సాంగ్స్ స్టేజ్ల మీద అనుకో, అట్లా ఇవ్వగానే ఎంతో కొత్త తీసుకొని డబ్రాప్రాప్రాప్రో స్టేజ్లో వాడేసరి వెళ్ళిపోతారు. దానికి ఎంత పెద్ద ఎవరు ఎవరు అడగడు కూడా నిన్న అట్లా కాదు. చిన్న లైన్ వెనుక ముందైనా ఎప్పటి దొరికిపోతారు. మళ్ళీ పాడిస్తాడు, మళ్ళీ పాడిస్తాడు. మన తప్పు ఒప్పుకోవాల్సిందే. ఈ స్టేజ్ మీద అయితే ఏదైనా వాడు అన్నట్టు ఉండదు. చాలా కష్టపడాల్సిందే. ఆడ చాలా ప్రొఫెషనల్ ఉంటారు, వాళ్ళు చాలా ఇంటెలిజెన్స్ ఉంటారు. సూపర్వైజింగ్ చేయడం అనేది కూడా అది కూడా పాల్పాడు ఉండాలి. తప్పదు, ఖచ్చితంగా నేను సాంగ్ రాసినట్టే రైటర్ అది ఉండాల్సిందే. మొత్తం పాడి బయటకు వచ్చేది వాడిన దాకా ఉండాలి. సింగర్ వాడిన తర్వాత నాకు పని ఉండదు, మీతో చేసుకోవచ్చు. అంటే పాడిచ్చేది కాదు, మీరు మొత్తం అంతా సూపర్వైజ్ చేస్తారు. నేను ఇప్పుడు రాసి సింగర్ వాడిన దాకా నేను ఉంటా. కంప్యూటర్లో మ్యూజిక్ డైరెక్టర్ కూడా మిక్సింగ్ చేసిన దాకా ఉంటా, ట్రాక్లు వేసిన దాకా ఉంటా. సింగర్ వాడిన తర్వాత ఎవరైతే ఇప్పుడు మీరు రాపించుకుంటున్నారు, నా వర్క్ అయిపోయింది. ఆడ సింగర్ వాడిన తర్వాత ఫైనల్ అయిపోయింది. మిక్సింగ్ అప్పుడు నేను లేకుండా ఏం కాదు, వాళ్ళు చేసుకొని డైరెక్ట్ యూట్యూబ్ మన పెన్ డ్రైవ్ లో సాంగ్ వేసుకొని వచ్చేసారు. పెట్టుకొని ఏమన్నా పెట్టుకోండి, మీ ఇష్టం. ఇక నాకు సమయం, నా వర్క్ ఏంది, సింగర్ కంప్లీట్ గా పాడిన దాకా నేను ఆడ ఉండాల్సింది. చాలా కష్టం. ఒక్కోసారి సింగర్ ఒకరు